హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్పై క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను సో ఫ్రెండ్స్ ఈ యొక్క వాట్సాప్ వీడియో అనేది లవ్ కపుల్స్ కావచ్చు అలాగే లవ్ ఫెయిల్ యూస్ కావచ్చు సో ఇటు ఇటువంటి వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ సో ఇది మీరు ఎలా ఏ విధంగా క్రియేట్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్గా క్లారిటీగా నేనైతే కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది సో అక్కడి నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత మీరు అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి మనకు అనేది కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే కావాలా సో ఆ యొక్క అప్లికేషన్ ని మీకు కింద లింక్ ఇచ్చి ఇస్తాను సో ఆ లింక్ ని మీరు క్లిక్ చేయగానే వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఆ వీడియో ఏంటంటే కూడా కైన్ మాస్టర్లో ఉన్న సెట్టింగ్స్ని మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలా అందులో ఉన్న ఫ్యూచర్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలా సో ఫ్రెండ్స్ అందులో ఉన్న ఎఫెక్ట్స్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఎంతవరకు ఏంబి ఎంతవరకు మెగాపిక్సెల్ మనకు అనేది సపోర్టింగ్ అనేది చేస్తుంది అనేది ఆ యొక్క వీడియోలో నేను ఫుల్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోకు సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మీరు డెమో అయితే చూసేసేయండి ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా మనం అనేది టాపిక్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ లేట్ గెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ పైన మీరు అయితే ట్యాప్ చేసి సిక్స్టీన్స్ టు నైన్ రేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియాలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు అనేది యాడ్ చేయండి మీరు ఏ ఇమేజెస్ని అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజెస్ని మీరు అనేది ఇలా యాడ్ అనేది ఇచ్చేసేయండి సో ఇలా యాడ్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేబర్ వెళ్ళేసి మీడియా లెక్కెళ్లేసేయండి మీడియా లెక్కెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది మీకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కత్తడి సిమాల పక్కన మిడిల్ ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి దీన్ని కొద్దిగా ముందుకు ఇలా స్క్రో చేసేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా మీరు ట్యాప్ చేసి ఇక్కడ కత్తడి సింబల్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ ఫస్ట్ ని మీరు చూస్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క వీడియో పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ క్రోమాకి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసేయండి సో ఎనేబుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే కూడా మనకు అనేది ఒక ఇమేజ్ ఉంటుంది చూడండి ఒక ఇమేజ్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ కత్తడి సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ ఉంది చూడండి దాన్ని మీరు ట్యాప్ చేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే దీన్ని మీరు అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసేయండి సో ఫ్రెండ్స్ మనకు అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఇలా ఇచ్చేసేయండి సో ఇలా ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే కూడా మళ్ళీ కొద్దిగా ముందుకు చేయండి సో ముందుకు స్క్రోల్ చేస్తే కూడా మనకు అనేది నెక్స్ట్ మనకు అనేది ఇమేజ్ మనకు చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా మీరు డ్రాగ్ చేయండి సో ఇలా మీరు డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మళ్ళీ కొద్దిగా ముందుకు స్క్రోల్ చేయండి సో ముందుకు స్క్రోల్ చేస్తే కూడా మనకు అనేది ఇమేజ్ అనేది వస్తుంది కాబట్టి సో ఈ యొక్క ఇమేజ్ని మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ ఉంది చూడండి దాన్ని మీరు ట్యాప్ చేయండి సో దాన్ని మీరు ట్యాప్ చేసి దీన్ని మీరు జూమ్ అనేది చిన్నది అనేది ఇచ్చేసి దీన్ని మీరు కావాల్సిన పొజిషన్లో మీరు అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా సో సెట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి టెక్స్ట్లోకి వెళ్ళేసేయండి సో టెక్స్ట్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన టెక్స్ట్ని మీరు అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసి ఇలా ఒకే పైన మీరు ట్యాప్ చేయండి సో ఇలా ఒకే పైన మీరు ట్యాప్ చేయగానే మీకు అనేది సో ఫ్రెండ్స్ మనకు అనేది ఇలాగనే వస్తుంది ఇక్కడ మీరు సర్కిల్ షేప్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన కలర్స్ని మీరు అనేది యాడ్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఏఏలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది మీకు ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసి దీన్ని మీరు ఇలా ఇలా సెట్ చేసుకొని మీరు అనేది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏదైనా సెట్ చేసుకోండి సో చెస్ చెస్ చేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ముందుకు స్క్రోల్ చేయండి సో ఇలా ముందుకు స్క్రోల్ చేస్తే కూడా మనకు అనేది ఈ యొక్క ఇమేజ్ పైన మీరు ట్యాప్ చేసి ఇలా కీక్ పైన మీరు ట్యాప్ చేసి కొద్దిగా మళ్ళీ ముందుకు అనేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా మీరు అనేది పైకి అనేది పైకి కిందికి మూవ్ చేయండి ఇలా సో ఇలా మూవ్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ముందుకు స్క్రోల్ చేస్తున్న ఈ యొక్క ఇమేజ్ యొక్క టెక్స్ట్ ఉంటుంది చూడండి దాన్ని మీరు ఇక్కడ ట్రీమ్ చేయండి ఇక్కడ కత్తెర్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ ఉంటుంది చూడండి ఈ యొక్క ఇమేజ్ని మీరు అనేది ఇలా ముందుకు స్క్రోల్ చేసి ఇలా టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో మళ్ళీ మీరు అనేది ఈ యొక్క ఇమేజ్ మనకు అనేది వచ్చే వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కత్తర్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ని మీరు అనేది ఇలా అడ్జస్ట్ స్ట్మెంట్ అనేది ఇచ్చేసేసుకుని ఇలా మీరు అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇలా సో ఇలా మీరు సెట్ చేసుకొని టెక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇలా మనకు అనేది ఇమేజ్ మనం అనేది చేంజ్ అయ్యేటప్పుడు మనకు అనేది ఈ విధంగా మనకు అనేది ఇలాగనేది వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు సెట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే సేట్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఎంత పిక్సెల్ కావాలో అంత పిక్సెల్ అడ్జస్ట్ అయి ఇక్కడ ఫ్రేమ్ రేట్ అనేది థర్టీనే ఇచ్చేసి మీకు కావాల్సిన ఎంబీలో మీరు అనేది క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో నేనైతే ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అయితే చేశాను కాబట్టి నేను అనేది కంప్లీట్గా బ్యాక్ అనేది వస్తున్నాను సో ఇలా బ్యాక్ వచ్చేసేయండి సో ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ పైన మీరు అయితే ట్యాప్ చేయండి సో ఆ యొక్క వీడియో వీడియోని మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ప్లస్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ సిక్స్ రేషన్ నైన్ రేషన్ మీరు సెలెక్ట్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసి సో మీరు అనేది ఆ యొక్క వీడియోని మీరు క్రియేట్ చేసుకున్న వీడియోని మీరు ఎంత లెంత్లో అయితే క్రియేట్ చేసుకున్నారో అంత లెంత్లో మీరు అనేది అంత టైమింగ్లో మీరు అనేది ఒక ఇమేజ్ని బ్లాక్ కలర్ ఇమేజ్ని డ్రాక్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియా ఎక్కి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు అనేది డ్రాక్ అక్కడ లేయర్ లెక్కెళ్ళేసి మీడియాలోకి లెక్కెళ్ళేసేయండి మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ని మీరు ట్యాప్ చేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఆ యొక్క వీడియో పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మీరు ట్యాప్ చేసి స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్ లెక్కెళ్ళేసి మీడియా లెక్కెళ్ళేసి సో మీరు అనేది ఫొటోస్ని యాడ్ చేసి ఎడిటింగ్ అనేది చేసుకుని ఉంటారు కదా ఆ యొక్క వీడియోని మీరు తీసేసుకొని ఇక్కడ మీరు త్రీ డాట్స్ మీద మీరు ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్ లెక్కెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి అండి ఫ్రెండ్స్ అనేది ఈ యొక్క ఇమేజెస్ అన్నీ మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు ఈ యొక్క ఇమేజెస్ని మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఇమేజ్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని మీరు ఇలా ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు అనేది జూమ్ అనేది ఇచ్చేసి ఇలా సెట్ చేసుకొని ఇలా టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మీకు అడ్జస్ట్మెంట్ అయ్యే పొజిషన్లో మీరు అనేది సెట్ చేసుకొని దీన్ని మీరు అనేది ఈ విధంగా మీరు అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలా సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లెవర్ లెక్కెళ్ళేసి మీడియా లెక్కెళ్ళేసేయండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఇమేజ్ కూడా మీకు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఇమేజ్ని కూడా మీరు అనేది ఇక్కడ మీరు అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసేయండి సో ఇలా మీకు కావాల్సిన పొజిషన్లో మీరు అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో ఇది కూడా వీడియో ఎండ్ వరకు అయితే డ్రాక్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్ లెక్క వెళ్ళేసి మీడియా లెక్కెళ్ళేసేయండి సో ఫ్రెండ్స్ మీడియా లెక్కెళ్ళేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని కొద్దిగా క్రాప్ అనేది ఇచ్చేసేయండి ఇలా క్రాప్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి యొక్క ఇమేజ్ని కూడా మీరు అనేది ఎండు వరకు అయితే డ్రాక్ చేసి ఇలా జూమ్ అనేది ఇచ్చేసేసి దీన్ని మీరు ఇలా క్రాస్గా మీరు అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా సో ఇలా మీరు అనేది ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలా మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైకి స్క్రోచ్ చేస్తున్నా మనకు అనేది బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు మల్టీప్లై పైన మీరు ట్యాప్ చేయండి మల్టీప్లై పైన మీరు ట్యాప్ చేసి టెక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ అనేది మీకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని దీన్ని మీరు ఇలా సెట్ చేసుకోండి ఇలా జూమ్ అనేది చిన్నది అనేది చేసుకొని ఇక్కడ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసి మీరు అనేది ఈ యొక్క ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే డ్రాక్ చేయండి సో డ్రాక్ అయితే చేసిన తర్వాత అదే ఇమేజ్ని మీరు అనేది త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ డూప్లికేట్ పైన మీరు ట్యాప్ చేసి ఆ యొక్క ఇమేజ్ ఉంటుంది చూడండి ఈ యొక్క ఇమేజ్ని కూడా మీరు అనేది ఇలా ఈ యొక్క సైడ్న మీరు అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఇమేజ్ ఉంటుంది చూడండి మనం అనేది ఆ యొక్క ఇమేజ్ అనేది సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి మళ్ళీ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసి బ్రింగ్ టు ఫాంట్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే విన్నా మనకు అనేది కంప్లీట్గా మనకు అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేజర్లోకి వెళ్ళేసి మీడియా వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీడియా లేకెళ్ళేసిన తర్వాత ఈ యొక్క ఫాంట్ ఈ యొక్క ఇమేజ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇమేజ్ అనేది ఇలా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకుని ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఒక యొక్క ఇమేజ్ కూడా మీరు అనేది వీడియో ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి సో డ్రాగ్ అయితే చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఓవర్ రిలేకెళ్ళేసేయండి ఫ్రెండ్స్ సో ఓవర్ రిలే వెళ్ళేసిన తర్వాత ఇక్కడ త్రీ డీ హార్ట్స్ అనే ఒక ఓవర్ రిలే ఉంటుంది ఈ యొక్క ఓవర్ రిలే అనేది మీ మొబైల్లో లేకపోతే కూడా ఇక్కడ పైకి స్ప్రోట్ చేస్తే కూడా గెట్ మోర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో ఆ యొక్క ఈ యొక్క ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేస్తే కూడా ఈ యొక్క ఓవర్ రిల్ ఎఫెక్ట్ అనేది మీరు అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ టూ మినిట్స్ అనేది వెయిట్ చేసినట్టయితే మా మొబైల్లో నెట్వర్క్ లేదు కాబట్టి నేనైతే క్లారిటీగా చూపించలేదు సో ఇలా బ్యాక్ వచ్చేస్తున్నాను సో ఈ యొక్క రెడ్ సింబల్ హాట్ని మీరైతే సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి దీన్ని మీరు జూమ్ అనేది చిన్నది అనేది ఇచ్చేసి సో ఈ విధంగా ఇక్కడ అనేది మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క త్రీ డి హార్ట్ సింబల్ని మీరు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క హార్ట్ సింబల్ని కూడా మీరు అనేది ఇలా వీడియో ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి సో డ్రాగ్ అయితే చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ కూడా మీకు అనేది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని మీరు అనేది జూమ్ అనేది చిన్నది అనేది ఇచ్చేసి దీన్ని మీరు అనేది ఇక్కడ మీరు అనేది యొక్క లవ్ సింబల్ అనేది ఇలా సెట్ చేసుకోండి సో ఇలా సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క పిఎన్జి ఇమేజ్ కూడా మీరు అనేది వీడియో ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి సో డ్రాగ్ అయితే చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి లెక్కెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి సో ఫ్రెండ్స్ యొక్క టెక్స్ట్ ఇమేజ్ కూడా మీకు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఎత్తేసాను సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇది జూమ్ అనేది చిన్నది అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు అనేది దీన్ని ఇలా ఇక్కడ మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా సో ఇలా మీరు అనేది సెట్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఒక పిఎన్జి ఇమేజ్ కూడా మీరు అనేది వీడియో ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి సో ఈ విధంగా మీరు అనేది డ్రాగ్ చేసిన తర్వాత మీకు నచ్చిన సాంగ్ని మీరు అనేది ఇక్కడ మీరు ఆడియోలోకి వెళ్ళేసి మీ మొబైల్లో ఏ అయితే సాంగ్స్ ఉన్నాయో సో ఆ యొక్క సాంగ్స్ అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి మీకు కావాల్సిన సాంగ్ని అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు అనేది ప్లస్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేస్తే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనేది మీకు నచ్చిన సాంగ్ అనేది మీకు యాడ్ అనేది అయిపోతుంది సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు షేర్ చేసుకోండి సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏ వీడియో పెట్టిన మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు సేల్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన మెగా మెగాపిక్సెల్ మీరు అనేది అడ్జస్ట్ అనేది చూసుకొని ఇక్కడ ఫ్రేమ్ రేట్ అనేది థర్టీని వచ్చేసి ఇక్కడ మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీ ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మీరు ట్యాప్ చేసినట్లయితే కూడా ఈ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్